అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంట నిలువున ఎండిపోతున్న పాలకులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గ మండలంలోని ఆవులదట్ల రేకులకుంట గ్రామాల్లో ఎండిపోయిన వేరుశెనగ పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో వేరుశెనగ నెల రోజులుగా వాన నాకపోవడంతో ఎండిపోతుందన్నారు. ఇప్పటికీ ఎండుతున్న పంట పొలాలను అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పరిశీలించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఈ ఏడాది పంట చేతికందే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎండుతున్న వేరుశెనగ పంటకు రక్షక తడులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా రైతు పంటలు నష్టపోవడం, సహాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూడడం, ప్రభుత్వం రిక్తహస్తం చూపెట్టడం, ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరము పరిపాటిగా మారిన ఒక దైన్య స్థితి. రాయదుర్గం రూరల్ మండలంలో ఆవులదట్ల గ్రామంలోనే గత సంవత్సరం కూడా నేను ఇదే నెలలో హెచ్చరించాను. ఇంకా ముందే ఒక 15 రోజుల ముందే ఈ సంవత్సరం పంట నష్టపో జరుగుతూ ఉంది. దయచేసి రైతులను ఆదుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అడిగితే నన్ను ఎగతాళి చేశారు పాలకులు, ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు. అయితే ఇతను ఎక్కడి నుంచైనా వచ్చి రైతులను భయపెడతా ఉండడం ఇక్కడ ప్రతి రైతు ఇప్పుడు. అందుకనే రైతులను అడుగుతున్నాం, గత సంవత్సరం మీరు పంట నష్టపోయినారు కదా, ఈ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయమైనా వచ్చిందంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సహాయం రాలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో ఎకరాకు 1000 రూపాయలు కూడా రాలే. 14 ఎకరాలు ప్రసాద్ అనే రైతు, ఆయన పేరుతో వాళ్ళ తండ్రి గారి పేరుతో 14 ఎకరాల చిల్లర ఉంటే కేవలం 3500 మాత్రమే వచ్చింది. అంటే 14 ఎకరాలకి 3600 రూపాయలు డబ్బులు వస్తే ఎట్లా మళ్ళా పంట పెట్టడానికి సాధ్యమవుతుంది? ఇక్కడే మా సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళ అన్న పొలంలో మనం నిలబడున్నాం. వాళ్ళకు కూడా గత సంవత్సరం 3.5 ఎకరాల్లో పంట నష్టపోతే 2500 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. అంటే ఎకరాకు 1000 రూపాయలు కూడా సహాయం చేయకపోతే ఏ రకంగా రైతు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతాడు? ఉండే అప్పులు తీరడం లేదు, కొత్త అప్పులు పుట్టడం లేదు. కరోనా కష్టాలకు తోడు ఈ పంట నష్టాలు పెరిగిపోయి ప్రతి సంవత్సరము.